2024లో వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పూజ చేసుకోవచ్చా లేదా ఎవరెవరు చేయాలి, ఏమేమి ప్రసాదాలు పెట్టాలి, ఏమేమి నైవేద్యాలు పెట్టాలి, ఎలాంటి రకాల పూలు పెట్టాలి, ఏ విధంగా పూజ చేయాలి అని చాలామంది రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికి కలిపి ఈ వీడియో అండి. వీడియో మటుకు చివరి దాకా చూస్తేనే ఏదైనా మనకి అర్థమవుతుంది. 2024లో వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 15 వరకు అండి. ఈసారి 10 రోజులు వచ్చాయన్నమాట. వారాహి నవరాత్రులు సోమవారం 15వ తారీఖు పూర్తవుతాయి. ఈరోజే పూజ అయ్యాక ఉద్వాసం చెప్పవచ్చా అని కూడా ఉంటుంది, కొంతమందికి ఉద్వాసన చెప్పుకోవచ్చండి. ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళు, చిన్నపిల్లలు, పూర్వ సువాసినులు, బ్రహ్మచారులు చేయవచ్చా అంటే ఎవరైనా నిర్భ్రాంతంగా పూజ చేసుకోవచ్చు. నైవేద్యంగా పెట్టిన బెల్లం పక్కనే ఏం చేయాలి, తీర్థంలాగా మనమే తీసుకోవాలి. 9 రోజులు పూజ కుదరకపోతే ఏం చేయాలి, 7 లేక 5 రోజులు చేయొచ్చు. అది కూడా కుదరకపోతే 3 రోజులు చేసుకోవచ్చు. అది కూడా కుదరకపోతే ఒక్క రోజైనా చేసుకోవచ్చు, తప్పులేదు. దేవి ఫోటో పూజల రోజు పెట్టుకోవచ్చా, నవరాత్రులు అయ్యాక ఆ అమ్మవారి ఫోటోని ఏం చేయాలి, తప్పక పెట్టుకోవచ్చండి. నవరాత్రులు అయ్యాక కూడా మందిరంలో ఉంచుకోవచ్చు, చోటు లేకపోతే లోపల భద్రపరుచుకొని పరచుకోవాలి. మళ్ళీ పూజలు చేసేటప్పుడు తీసుకోవచ్చు, రెగ్యులర్గా కూడా పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఈ నవరాత్రుల్లో ఉపవాసం చేయవచ్చా, అవసరం లేదండి, సాత్వికమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. నవరాత్రులప్పుడే వారాహి సూత్రాలు చదవాలా, అయిపోయాక కూడా చదవచ్చా అని డౌట్ ఉంటుంది. రోజు చదువుకున్నా తప్పులేదన్నమాట. గర్భవతులు అమ్మవారి పూజ చేయవచ్చా, చేయవద్దు అండి. 7వ నెల దాటితే నవరాత్రులు చేయకండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ చేత చేయించండి, లేదంటే మీ భర్త ఉంటే మీ భర్తగారి చేత చేయించండి. 1 ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా, అవసరం లేదండి. అశౌచంలో రజస్వలా కాలంలో ఏటి శోధకంలో ఉన్నవారు చేయవచ్చా, చేయకూడదు. మాంసాహారం 9 రోజులు మానేయాలా అంటే పూజ చేసిన రోజు మాత్రం అసలు మాంసాహారం జోలికి వెళ్ళకండి. పిల్లలు, పూర్వ సివాసినులు ఎవరైనా చేసుకోవచ్చా, ఎవరైనా ఈ పూజ చేయవచ్చు. ఈ పూజ ఉదయం చేయవచ్చా అంటే సాయంత్రం చేస్తే చాలా మంచిది. తంత్రశాస్త్రం ప్రకారం వారాహి శక్తిని ఆరాధించే అనువైన సమయం రాత్రి సమయం. అమ్మవారి ఫోటో లేకపోతే మేము ఏ ఫోటోకి పూజ చేయాలి, మీ ఇంట్లో అమ్మవారి ఫోటో లేకపోతే, ఏ వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో ఉంటుంది, లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, కాబట్టి ఎవరికైనా పూజ చేసుకోవచ్చు. అమ్మవారిగా తలుచుకొని మీరు పూజ చేసుకోవచ్చు. ఎలాంటి పూలు పెట్టాలి, ఎలాంటి పూలు అయినా పెట్టచ్చు అండి. ఎరుపు పువ్వు అంటే ఆమెకి ఇష్టం కాబట్టి ఎరుపులో ఉన్న ఎలాంటి పువ్వు అయినా పెట్టచ్చు, మామూలు పూలైనా వేరే రకం పూలైనా పెట్టవచ్చు. ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఆమెకి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి పానకం పెడితే సరిపోతుంది, లేదంటే గుండ్రటి ఎర్రటి లడ్డూలు కానీ దానిమ్మకాయలు కానీ మీ శక్తి కొలది ఏమైనా ఇంకా పెట్టుకోవచ్చు. ధూపం కానీ చీరలు కానీ అవన్నీ పెట్టాలా అమ్మవారికి, వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసినట్టు చేయాలా అని చాలామందికి డౌట్ వస్తుంది. అలా ఏమి చేయక్కర్లేదండి. మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత పానకం పెట్టి, తాంబూలం పెట్టి, ధూపం వేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తిగా 1-5 నిమిషాలు వేడుకుంటే సరిపోతుంది. అంగు ఆర్భాటం అక్కర్లేదన్నమాట. వీళ్ళు నాకు ఎంత భక్తిగా పూజ చేశారు అనేది చూస్తుంది, కానీ అమ్మ ఆర్భాటంగా చేశారా, లగ్జరీగా చేసింది అమ్మాయి అని అమ్మవారు చూడదండి. ఏ అమ్మైనా సరే భక్తే చూస్తుంది, నాకు ఇన్ని పూలు పెట్టారు, ఇన్ని నైవేద్యాలు పెట్టారని ఎక్కడ చూడదు కదా. మనకి భక్తి ప్రధానం కాబట్టి భక్తి ఉంటేనే మనం పూజ చేసుకోవాలి, అప్పుడే అమ్మ మనకి తొందరగా కరుణిస్తుంది కూడా. సాయంకాలం ఏ సమయంలో పూజ చేయాలి అంటే సాయంత్రం 6 నుంచి 9 లోపు మీరు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. శుచి శుభ్రత పాటించి మీరు చేసే పూజా టైంలో మాత్రం పాటించినా సరిపోతుంది. రోజంతా కుదరని వాళ్ళు, శుచి శుభ్రత పాటించలేని వాళ్ళు పూజ చేసే 1-10 నిమిషాలైనా శుచి శుభ్రతగా ఉండి అమ్మవారికి 1 పువ్వు పెట్టి, దీపం పెట్టి,
ధూపం వేసి నైవేద్యం పెట్టి 2 గాజులు పెట్టి 1 జాకెట్ ముక్క పెట్టి, ఆర్థిక స్తోమత ఉంటే చీర పెట్టుకోండి, లేదంటే 1 జాకెట్ ముక్క పెట్టుకోండి, గాజులు పెట్టుకోండి, అది లేదంటే సింపుల్గా 1 తాంబూలం పెట్టుకోండి, పానకం పెట్టుకోండి, భక్తి 5 నిమిషాలు కూర్చొని అభిషేకం చేసుకుంటే అభిషేకం చేసుకోండి. అభిషేకం చేయలేని వాళ్ళు మామూలుగా చదువుకున్నా సరిపోతుంది, సూత్రాలు చదవలేని వాళ్ళు ప్రశాంతంగా ముందు కూర్చొని మీ కోరిక చెప్పుకున్నా సరిపోతుంది, వెంటనే కర్ణిస్తుంది. భక్తి అనేది మెయిన్ అన్నమాట. ఇక్కడ మనకి హంగు ఆర్భాటం అయితే అస్సలు చూడదు. ఈ మధ్య చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే హంగు ఆర్భాటాలకు పోయి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. అది కూడా పూజలప్పటికీ మన డబ్బు కాకుండా అప్పు తెచ్చి మరీ డబ్బు చేస్తుంటే, మనము ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకొని పూజ చేస్తామో ప్రతిఫలం అనేది వాళ్ళకే పోతుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని వాళ్ళ డబ్బులతో మనం మన ఇంట్లో ఉన్న అమ్మవారికి పూజ చేస్తుంటాం మనకి డబ్బులు కావాలని. అలా కాదు కదా, అలా ఎప్పుడు అమ్మవారు హర్షించదు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలతోనే అమ్మవారికి పూజ చేయండి. 100 రూపాయలు పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదు. భక్తి ఉంటే 10 రూపాయల్లో కూడా ఎలా పూజ చేయొచ్చు అని మనకి మార్గం దొరుకుతుంది. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే నా పాత వీడియోస్ ఉన్నాయి వారాహిదేవి మీద, చూస్తే మీకు అర్థమవుతుంది.